వైఎస్ జగన్ పై మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్ తమ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారని, జైలుకెళ్లి వచ్చినా జగన్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 11 సీబీఐ కేసుల్లో ఏ1గా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ ప్రవర్తనను అందరూ చూశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్కు ఇష్టం లేదని ఉమ పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమంపై అసత్య ప్రచారాలు చేయటమే జగన్ పనిగా పెట్టుకున్నారని మంత్రి విమర్శించారు. జగన్ అసత్య ప్రచారాలు, కుట్రలు చూసే వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వలస వస్తున్నారన్నారు. రైతులపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. జగన్ అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు.